गंगा చూడు నీకోసం మల్లెపూలు హల్వా తెచ్చా మల్లెపూలు కళ్ళో పెట్టుకుని హల్వా మెక్కుతూ ఉండు నేను బాత్రూమ్ లోకి వెళ్ళి టాబ్లెట్ తీసుకొని వస్తా మన్మధుడు ఎవరు చేసిన కర్మ వారనుభవించక ఏరికైనను తప్పదన్నా హై టైం ఆరైంది ఎవరది అయ్యో మీరు గోడ మీద కూర్చున్నారు ఏంటి అయ్యో ఏంటి ఈ దెబ్బలు రూములో పెట్టి ఎరగొట్టి ఇప్పుడు ఏమీ ఎరగనట్టు ఏంటంటే ఈ దెబ్బలు అని అడుగుతుంది నేను అమ్మ గడు అతన్ని గట్టిగా పట్టుకుని లోపలికి తీసుకెళ్లి ఎరగొట్టావు కదా ఈ విషయం మీకు ఎలా తెలుసు నేను ఎక్స్పెక్ట్ చేశా అమ్మా కళ్యాణి ఏలా ఏమైందమ్మా ఎందుకు అలా వాంతి చేసుకుంటున్నావు ఆయన ఎక్కడున్నాడో ఎవరికి ఇంతవరకు అడ్రస్సే తెలియదు ఆయన మన ఇంటికి రావడం ఏంటి ఏడ్చినట్టుంది మన ఇంట్లో బాబు పుట్టబోతున్నాడరా తాత పోయి 25 సంవత్సరాలు అయింది ఈ వయసులో నీకు పిల్లలేంటే నోరు మీరా వెధవ బాబు పుట్టేది నాకు కాదు దీనికి నాన్న అన్న పిలుపు కోసం ఎన్నాళ్ళుగానో ఎదురు చూశాను ఇన్నాళ్ళకి నా కోరిక తీర్చావు ఈ సంతోషం ఇలాగే ఉండేలా చూడు స్వామి చంద్రం గారు మీ ఆవిడికి అన్ని టెస్టులు పూర్తి చేశాం రిపోర్ట్స్ రావడానికి ఇంకా 3 అవర్స్ పడుతుంది అంతవరకు ఇక్కడే ఉంటారా ఇంటికి వెళ్ళొస్తారా అప్పటి వరకు ఇక్కడ ఎందుకండి ఇంటికి డ్రాప్ చేసి వస్తాను సరే రావే పదమ్మా వస్తానండి ఓకే అమ్మా చంద్రం గారు చాలా కాలం తర్వాత తండ్రి కాపోతున్న సంతోషంలో ఉన్న మీకు ఓ ప్రాబ్లం గురించి కూడా చెప్పాల్సి వస్తున్నందుకు చాలా బాధగా ఉంది మీ ఆవిడికి పుట్టకతోనే మైట్రల్ వాల్వ్ స్టెనోసిస్ అనే హార్ట్ డిసీజ్ ఉంది దాన్ని బెలూన్ వాల్వ్లో ప్లాస్టిక్ ద్వారా వెంటనే రెక్టిఫై చేయకపోతే ప్రెగ్నెన్సీ కాంప్లికేట్ అయ్యి హార్ట్ ఫెయిల్యూర్ అయ్యే అవకాశం ఉంది ఈ జబ్బు వల్ల బిడ్డ పెరిగే కొద్దీ ప్రాబ్లం మొదలవుతుంది ఒక్కోసారి డెలివరీ టైంలో తల్లి బిడ్డ కూడా చనిపోయే ప్రమాదం ఉంది అర్జెంటుగా ఆపరేషన్ చేయాలి ఈ ఆపరేషన్కి 8 లక్షల వరకు ఖర్చు అవుతుంది నీలో చెల్లెలు కావాలనే వాళ్ళు ఫస్ట్ చేతులు ఎత్తండి అమ్మా తీసుకో ఇందా ఇప్పుడు తమ్ముడు కావాలనే వాళ్ళు చేతులెత్తండి రే నీకు తమ్ముడు చెల్లెలు ఇద్దరు కావాలా నాకు రెండు లడ్డూలు కావాలి ఓహో నీకు బాబు పాప ఇద్దరు కావాలా నాకు బాబు కావాలి నువ్వు కావాలి ఏంటండి బాబు బాబు నీలాంటి పాప ఇద్దరు కావాలి అంటే కావాలి పిల్లలు ఈ రాధాకృష్ణ గారికి మీకు పెద్ద తేడా లేదు రావయ్య చంద్రరా నమస్కారం సార్ ఏంటయ్యా మీతో ఒక విషయం మాట్లాడాలి సార్ చెప్పు
నా మిసెస్ ప్రెగ్నెంట్ సార్. వెరీ గుడ్. అంత గుడ్ న్యూస్ ని బాస్గా చెప్తా ఉంటాయా? ఓ నెల జీతం బోనస్ ఇస్తారే. అది కాదు సార్. నా భార్యకి అర్జెంట్ గా ఆపరేషన్ చేయించాలి. 8 లక్షలు ఖర్చు అవుతుంది. ఈ పరిస్థితుల్లో మీరు తప్ప నాకు ఎవరూ లేరు. దయచేసి ఒక సాయం చేశారనుకోండి. మీ రుణం జీవితంలో మర్చిపోలేను. మొన్న ఏదో యాక్సిడెంట్ జస్ట్ మిస్ అయ్యిందని ఒక కస్టమర్ చెప్పాడు. బహుశా నువ్వు ఈ టెన్షన్ ఉండబట్టే అలా జరిగింటుంది. సారీ సార్, అది అందువల్ల ఇలాంటి పరిస్థితుల్లో ట్రై చేయడం చాలా ప్రమాదం. కాబట్టి ఆ తాళాలు అక్కడ పెట్టి ఇప్పటి వరకు నీకు రావాల్సిన డబ్బు ఇదిగో తీసుకెళ్ళు. తీసుకోవయ్యా. ఆ రోజు నువ్వు నా మనవరాల్ని గొంతు చించుకొని నువ్వు గొడ్రాలివి అన్నావు కదా, నువ్వన్న మాటలకి ఆ దేవుని గుండె కరిగి నా మనవరాల్ని కరుణించాడు. అది ఇప్పుడు నీళ్లు వస్తుంది. త్వరలో సీమంతానికి పిలుస్తాను, వచ్చి అక్షంతలు వేయి. టిప్పులాడి రండే, మొత్తం కాలనీనే కవర్ చేద్దాం. కళ్యాణి. కళ్యాణి. వస్తున్నానండి. ఏంటండి? ఇక్కడ డబ్బులు పెట్టాను, నువ్వు తీసావా? లేదండి, అక్కడే ఉంటాయి, చూస్తాను, ఉండండి. ఏమిట్రా వెతుకుతున్నారు? అమ్మాయికి డబ్బులు పెట్టాను కానీ తీసావా? అవునరా, నేనే తీసా. పోన్లే, తీసుకురా. ఏమిటి తెచ్చేది? ఆ డబ్బుతోనే చీరగొని మొన్న దీన్ని గొడ్రాలు అని తిట్టింది చూడు, దాని మొహన సారే కొట్టి నాకు తొలిపేసి వస్తున్నా. ఇప్పుడు సారి పెట్టడం అవసరమా? అయినా నన్ను అడగకుండా డబ్బులు తీసావే నిన్ను. ఏమండి ఊరుకోండి. నేను చేసిన పనికి నువ్వు సంతోషిస్తావు అనుకున్నానే కానీ ఇలా నిలదీస్తావు అనుకోలేదురా. అసలు ఆ డబ్బు ఎందుకు దాచారో తెలుసా? కళ్యాణికి 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 చీర కొందామని. పోన్లేండి, చీరేగా నేను తర్వాత కొనుక్కుంటాను. ఇంత చిన్న విషయానికి ఎందుకంత కోపం? అది కాదు కళ్యాణి, అసలు ఆ డబ్బు ఎంత అవసరమో తెలుసా? ఇంకో మసల్దానా, ఇంకొకసారి నన్ను అడగకుండా డబ్బు తీసావనుకో మామూలుగా ఉండదు తెలుసా? ఏంట్రా బావా, ఎప్పుడు లేదు బామ్మ మీద అంత కేకలేస్తున్నా. నీ మూడ్ బాగాలేనట్టుంది రా. నువ్వు రారా చెప్తాను రా. చెప్పరా ఎందుకు అంత కోపడ్డావు? ఈ విషయం కళ్యాణికి తెలుసా? ఏంటి నువ్వు ఇచ్చేది? నువ్వు కానీ నీ ఫ్రెండ్ కానీ ఎప్పుడైనా అంత డబ్బు చూసారా? కొంచెం నెమ్మదిగా మాట్లాడవే. ఏంటి చిన్నగా మాట్లాడేది? ఏయ్, వాడు వింటాడని కాదు, నేను చెప్పేది విను. నువ్వు అడిగింది చిల్లర కాదు, లక్షలు. లక్షలు కాబట్టి నిన్ను బతిమాలుతున్నాను. వాడేం బిజినెస్ మ్యాగ్నెట్ కాదు, ఆఫ్టర్ ఆల్ డ్రైవర్. ఇంత డబ్బు తీసుకెళ్తే తిరిగి ఇవ్వగలడా? ఇస్తాడో లేదో అనేది కాదు ముఖ్యం, ఓ మంచి పని చేస్తున్నావు నా తృప్తి. ఇక నీ బాబు సంపాదించింది ఏం లేదు, అయినా ఇవ్వడానికి నీకు బుద్ధి లేకపోయినా తీసుకోవడానికి వాడికైనా బుద్ధి లేకలా? నీలాగే వాడు నిశ్చితార్థుడు. గతి లేనప్పుడు వాడు పెళ్ళాన్ని తీసుకెళ్లి ఏ దిక్కుమాల హాస్పిటల్ అని పాడేయాలి, కానీ వాడు మొహానికి కార్పొరేట్ హాస్పిటల్ కావాల్సి వచ్చిందా? ఇది ప్రాణానికి సంబంధించిందే, కడుపులో బిడ్డకే కాదు తల్లికి కూడా. వాళ్ళు ఎలా చేస్తే నాకేంటి? నల్ల కొట్టేసుకుని వెర్రి మొహం పెట్టుకుని తిరిగి రావడం తప్ప ఎప్పుడైనా ఒక్క రూపాయి సంపాదించడం తెలీదు నీ మొహానికి. పైగా నా పుట్టింటాలు ఇచ్చిన డబ్బులు ఇలాంటి ఎదలకు దాన ధర్మాలు చేస్తే రేపు నా గతి ఏం కావాలి? అయినా పెళ్ళడానికి జబ్బు చేస్తే బాగు చేయించిన తెలియని వాడికి కాపురం చేసే హక్కు ఎవరిచ్చారు? నిన్ను కొట్టిన కుక్కను కొట్టిన ఒకటే.